ఈరోజు మనం సూసైడ్ గురించి తెలుసుకుందాం. దానికల్ల రిస్క్ ఫ్యాక్టర్స్ కారణాల గురించి తెలుసుకుందాం. సూసైడ్ అనేది తరచుగా మనం వినే మాట. రోజు పేపర్లోనో టీవీలోనో పలానా వాళ్ళు సూసైడ్ చేసుకుంటున్నారనే మాట తరచుగా వింటున్నాం. ఈరోజు మనం దానికల్ల కారణాలు, రిస్క్ ఫ్యాక్టర్స్ గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా గమనించినట్లయితే ఏజ్, వయసు. సాధారణంగా మగవాళ్ళు అయితే 45 సంవత్సరాల తర్వాత, ఆడవాళ్ళు అయితే 55 సంవత్సరాల తర్వాత సూసైడ్ రిస్క్ అనేది పెరుగుతుంది. అంటే మిగతా వయసు వాళ్ళలో కూడా ఉన్నా కానీ ఎక్కువ శాతం ఈ వయసు వాళ్ళలో ఉంటుంది. చిన్నపిల్లల్లో గమనించినట్టయితే ఎగ్జామ్స్లో ఫెయిల్ అయ్యామనో, టీచర్లు ఏదన్నా తిట్టారనో, లేకపోతే తల్లిదండ్రులు ఏదైనా తిట్టారనే కారణాలు తరచుగా వింటుంటాం. మధ్య వయసు వాళ్ళైతే వాళ్ళు వర్క్ రిలేటెడ్గా ఏదైనా సరిగా సాధించలేకపోయినా చేయలేకపోయినా వాళ్ళలో సూసైడ్ అనేది తరచుగా చూస్తున్నాం. పెద్ద వయసు వాళ్ళైతే వాళ్ళకన్నా శారీరక సమస్యలు, లేకపోతే ఇంట్లో ఏదన్నా పిల్లలు పట్టించుకోకపోవటము, లేకపోతే దూరం పెట్టడము, అలాంటి కారణాలు చూస్తున్నాం. నెక్స్ట్ సెక్స్, అంటే జెండర్, మగ ఆడ. మగవాళ్ళలో గమనించినట్టయితే మగవాళ్ళలో సూసైడ్ అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే ఆడవాళ్ళు మగవాళ్ళతో గమనించినట్టయితే మగవాళ్ళు 4 రెట్లు సూసైడ్ చేసుకుని చనిపోయే వాళ్ళు 4 రెట్లు ఎక్కువగా ఉంటారు. ఆడవాళ్ళలో అయితే సూసైడ్ అటెంప్ట్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. దీనికి గల కారణాలు గమనించినట్టయితే ముఖ్యంగా మగవాళ్ళలో తీవ్రత అనేది, అంటే అటెంప్ట్ చేసే తీవ్రత ఎక్కువగా ఉంటుంది. ఆడవాళ్ళు ఏంటంటే వాళ్ళు పూర్తిగా, అంటే హోల్ హార్టెడ్గా చేయనట్టుగా ఉండటం, లేకపోతే సివియర్గా లేకపోవడం, సూసైడల్ థాట్ అనేది సివియర్గా లేకపోవడం అనేది తరచుగా మనం చూస్తుంటాం. ఇంకోటి ఏంటంటే మ్యారిటల్ స్టేటస్, అంటే మ్యారీడా అన్మ్యారీడా. దాన్ని బట్టి గణాంకాలను గమనించినట్టయితే మ్యారేజ్ అనేది ఒక ప్రొటెక్టివ్ ఫ్యాక్టర్ లాగా మనకి ఉంటుంది. ఎందుకంటే ఆఫ్టర్ మ్యారేజ్ పిల్లలు బాధ్యతలు, కుటుంబ బాధ్యత అవి ఉండటం మూలాన ఇవి సూసైడ్ రిస్క్ నుంచి కొంత ప్రివెంట్ చేస్తుంది. అన్మ్యారీడ్ లేదా డైవోర్స్డ్ సపరేటెడ్ వీళ్ళలో సూసైడ్ రిస్క్ ఎక్కువగా ఉంటుంది. అంటే స్టడీస్ గమనించినట్టయితే మ్యారేజ్ వాళ్ళకి బాధ్యతలు ఉండటం మూలాన సూసైడ్ రిస్క్ అనేది తగ్గడం, లేదా అన్మ్యారీడ్ కానీ సపరేట్ అయిన వాళ్ళు, డైవోర్స్ తీసుకున్న వాళ్ళు సూసైడ్ రిస్క్ అనేది ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ ఎంప్లాయ్మెంట్, అంటే వాళ్ళు పనిచేసే దగ్గర వాళ్ళ సోషల్ స్టేటస్. ఎక్కువ సోషల్ స్టేటస్ ఉన్నా లేకపోతే మరీ తక్కువ సోషల్ స్టేటస్ ఉన్నా అది ఒక రిస్క్ ఫ్యాక్టర్. అంటే బాగా బతికి బాంచిగా ఉన్న వాళ్ళు సడన్గా డౌన్ఫాల్ అయినప్పుడు వాళ్ళలో సూసైడల్ థాట్స్ రావటం, అటెంప్ట్స్ చేయటం, లేదా సూసైడ్ చేసుకుని చనిపోవడం జరుగుతుంది. లో సోషియో ఎకనామిక్ స్టేటస్, అంటే ఆర్థికంగా సరిగా లేకపోయిన వాళ్ళలో వాళ్ళు సరిగా వాళ్ళు ఏమి చేయలేకపోతున్నామని, సరిగా తినడానికి తిండి లేదనో, వేరే సమస్యల మూలాన సూసైడల్ ఛాన్స్ ఎక్కువండే. అంటే సోషల్ స్టేటస్ బాగా ఎక్కువగా ఉన్నా లేదా మరీ తక్కువగా ఉన్నా సూసైడల్ ఛాన్స్ ఎక్కువ ఉంటాయి. ఎంప్లాయ్మెంట్ అనేది కొంత ప్రొటెక్టివ్ ఫ్యాక్టర్. అంటే ఏదైనా ఉద్యోగం ఉందనుకోండి, పని చేసుకుంటూ ఇంట్లో పిల్లల్ని చూసుకుంటూ బాధ్యతగా ఉంటే ఎంతో కొంత ప్రొటెక్టివ్ ఫ్యాక్టర్గా ఉంటుంది. అదే ఎంప్లాయ్మెంట్ స్టేటస్, అంటే సడన్గా జాబ్ చేస్తూ పోవటం, జాబ్ పోవటం, లేకపోతే జాబ్ సడన్గా పోయినప్పుడు ఆర్థికంగా స్థిరపడలేకపోలేదనో, లేకపోతే జాబ్ రాలేదనో, ఎలా కుటుంబాన్ని ఎలా నెట్టుకు రావాలని, లేకపోతే ఎలా అప్పు లేదని ఉంటే అది ఎలా తీర్చాలి, ఉద్యోగం కూడా లేదు కదా దీన్ని మనం ఎలా తీర్చాలి అప్పు అనేది, ఆ టెన్షన్ ఎక్కువ అవటం మూలన ఎంప్లాయ్మెంట్ లేకపోతే అదొక రిస్క్ ఫ్యాక్టర్. ఎంప్లాయ్మెంట్ ఉన్నట్టయితే అది ప్రొటెక్టివ్ ఫ్యాక్టర్గా మనం గమనించవచ్చు. నెక్స్ట్ డాక్టర్స్లో కూడా మనం గమనించేటైతే ఎక్కువ మంది ఎనస్థెటిస్ట్ కానీ ఫిజీషియన్స్ కానీ, ఒక్కొక్కసారి సైకియాట్రిస్ట్, ఆఫ్థమాలజిస్ట్లు, వీళ్ళలో సూసైడ్ రిస్క్ అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే స్టడీస్ ప్రకారం చూసినట్టయితే ప్రొఫెషనల్ డాక్టర్ ప్రొఫెషన్లో వీళ్ళలో ఎక్కువ రిస్క్ అనేది ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే రిలీజియన్, చాలామంది కొన్ని రిలీజియన్స్లో సూసైడ్ అనేది తప్పు అనేది బలంగా చెప్పడం జరుగుతుంది. సో ఉదాహరణకి ముస్లిం రిలీజియన్లో ఈ సూసైడ్ అనేది తప్పు అనేది చెప్పడం జరుగుతుంది. సో కొన్ని రిలీజియస్ బిలీఫ్స్ ఎక్కువ ఉన్నా కొన్ని రిలీజియన్స్లో ఇది ప్రొటెక్టివ్ ఫ్యాక్టర్గా ఉంటుంది. నెక్స్ట్ కొన్ని రకమైన సైకియాట్రిక్ ప్రాబ్లమ్స్, ఉదాహరణకి 95% ఆఫ్ ద సూసైడ్ చేసుకున్న వాళ్ళల్లో ఎక్కువ శాతం సైకియాట్రిక్ ప్రాబ్లమ్స్ ఉండటం మనం చూస్తున్నాం. అందులో ముఖ్యంగా ముఖ్యమైనది తరచుగా మనం వినేది డిప్రెషన్. డిప్రెషన్ ఉన్న వాళ్ళు సూసైడ్ చేసుకునే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. అరౌండ్, అంటే మూడ్ డిజార్డర్స్లో మేజర్ డిప్రెషన్ డిజార్డర్ ఉన్న వాళ్ళలో 10 to 15% సూసైడ్ చేసుకుని చనిపోయే వాళ్ళు ఉంటారు. అటెంప్ట్స్ చేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నా 10 to 15% మెంబర్ సూసైడ్ చేసుకుని చనిపోవడం జరుగుతుంది. డిప్రెషన్ తర్వాత ఎక్కువగా మానసిక సమస్యలు ఎక్కువగా మనం చూసే ఆల్కహాల్ డిపెండెన్స్, అంటే ఆల్కహాల్ అలవాటు ఉన్న వాళ్ళు, మద్యానికి బానిసైన వాళ్ళు, తాగిన మత్తులో లేకపోతే ఇంట్లో వాళ్ళు ఏదైనా తిట్టారనో, ఏదైనా గొడవ పడేవో, సడన్గా ఇంపల్సివ్గా, లేకపోతే సూసైడ్ అటెంప్ట్, అంటే అప్పటిదా బాగుంటారు, ఏదో చిన్న గొడవ అయింది, ఏదో పురుగులు మంది తాగారనో, వేరే ఏదైనా చేసుకుని చనిపోయారని అంటారు. అంటే ఆ డిసినిబిషన్ మూలాన, అంటే తాగిన దాంట్లో వాళ్ళు ఏం చేస్తున్నారని తెలియకపోవడం మూలాన సడన్గా సూసైడ్ చేసుకుని చనిపోవడం మనం చాలా చూస్తుంటాం. దీని తర్వాత స్కిజోఫ్రీనియా.
స్కిజోఫ్రీనియా వాళ్లలో 10% వాళ్లలో సూసైడ్ చేసుకుని చనిపోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ స్కిజోఫ్రీనియాలో ఎందుకు సూసైడ్ చేసుకుని చనిపోతారంటే, కొంతమంది స్కిజోఫ్రీనియా పేషెంట్కి చెవిలో మాటలు వినిపించడం, ఎవరో నువ్వు చనిపో, నువ్వు ఆ పని చేయి, నువ్వు ఈ పని చేయి, లేకపోతే ఇది చేయకపోతే నేను చంపేస్తాం, లేదా బెదిరించినట్టు మాటలు వినిపించడం, భయపెట్టినట్టు మాటలు వినిపించడం, లేకపోతే కమాండ్ హాలుసినేషన్ అంటాం, నువ్వు చనిపో, నువ్వు చనిపోకపోతే నేను నచ్చేస్తాం, నిన్ను ఇచ్చేస్తాం అని ఆ మాటలు తట్టుకోలేక ఒక రకమైన డిప్రెషన్కి లోనయ్యి, లేదా ఒకవేళ స్కిజోఫ్రీనియా జబ్బు నుంచి రికవర్ అయినాక ఒక టైంలో నేను ఇంత బాధపడ్డానా, ఇంత ఇబ్బంది పెట్టానా, నాకు ఇంత పెద్ద జబ్బు వచ్చిందా అని డిప్రెషన్కి లోనై కూడా సూసైడ్ చేసుకునే వాళ్ళు ఉంటారు. సో ఇంకోటి ఏంటంటే, కొన్ని రకమైన యాంగ్జైటీ డిజార్డర్స్, ఫోబియాస్, ప్యానిక్ డిజార్డర్, లేకపోతే చిన్న చిన్న యాంగ్జైటీ డిజార్డర్స్ వల్ల, ఉదాహరణకి ప్యానిక్ అటాక్స్ కానీ, అగ్రోఫోబియా ఉన్నాయి, ఇలాంటి ప్రాబ్లం ఉన్నవాళ్ళు బయటికి వెళ్తే ఏదో అయిపోద్దనో, లేకపోతే బయటికి వెళ్తే నాకేదో జరిగిపోద్దని ఇంటి పట్టునే ఉండిపోయి, సో కుంగుబాటుకి లోన్ అయిపోయి, అరే నేను ఇంత ముందు బాగా చేసేవాడిని, ఇంత ముందు జాబ్ చేసుకుంటూ చక్కగా ఉండేవాడిని, ఇప్పుడు ఇట్లా అయిపోయాను, ఇంట్లోనే ఉండిపోతాను, ఎక్కడికి వెళ్ళలేకపోతున్నాను అన్న రకమైన కుంగుబాటుకి లోనై సూసైడ్ చేసుకుని చనిపోవడం జరుగుతుంటుంది. సో ఇంకొక రకం ఏంటంటే అనుమానం, డెల్యూజన్ డిజార్డర్, అంటే భర్తకి భార్య మీదనో, భార్యకి భర్త మీద అనుమానం మూలాన వాళ్ళకు వాళ్ళు హాని చేసుకోవటం, లేకపోతే అవతల వాళ్ళకి హాని చేయటము లాంటివి తరచుగా చూసుకుని ఎక్కువ శాతం సూసైడ్ చేసుకునేది డెల్యూజన్ డిజార్డర్లో ఒక భాగం. సో ఇలాంటి కొన్ని రకమైన మానసిక సమస్యల్లో మనం సూసైడ్ అనేది తరచుగా చూస్తున్నాం. ఓవరాల్గా చూసినట్టయితే ఈ సూసైడ్ ప్రయత్నం చేసిన వాళ్ళు కానీ, లేకపోతే సూసైడ్ చేసుకుని చనిపోయిన వాళ్ళు స్టడీస్లో గమనించినట్టయితే వీళ్ళల్లో సెరటోనిన్ అనే రసాయనం తగ్గటం మూలాన ఎక్కువగా సూసైడ్ చేసుకునే ప్రయత్నాలు కానీ జరుగుతున్నాయి. సో ముఖ్యంగా సూసైడ్ అనేది తరచుగా వినే పదం. సో ఇది కామన్గా మనం చూస్తున్నాం, చాలామంది సూసైడ్ చేసుకున్నారు, అటెంప్ట్ చేశారని, లేకపోతే సూసైడ్ చేసి చనిపోయారని వింటున్నాం. ఒకసారి సూసైడ్ అటెంప్ట్ చేసిన వాళ్ళకి నెక్స్ట్ టైం మళ్ళీ చేసే ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. లేదా ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ సూసైడ్, అంటే తల్లిదండ్రుల్లో కానీ లేకపోతే దగ్గర వాళ్ళు ఎవరైనా సూసైడ్ చేసుకుని చనిపోతే వాళ్ళ కుటుంబీకులు దగ్గర వాళ్ళకి సూసైడ్ చేసుకునే రిస్క్ ఎక్కువగా ఉంటుంది. సో పర్సనల్ హిస్టరీ అంటే ఇంతకుముందు సూసైడ్ అటెంప్ట్ చేసిన వాళ్ళు, ఆ వ్యక్తి సూసైడ్ అటెంప్ట్ ఇంతకుముందు చేసినాం కానీ, లేదా కుటుంబంలో ఎవరైనా సూసైడ్ చేసుకుని చనిపోతే ఈ సూసైడ్ రిస్క్ అనేది ఎక్కువగా ఉంటుంది ఆ కుటుంబ సభ్యులు. ఇంకోటి కొన్ని రకాల పర్సనాలిటీ డిజార్డర్స్, ఉదాహరణకి బోర్డర్ లైన్ పర్సనాలిటీ కానీ, యాంటీ సోషల్ పర్సనాలిటీ, ఇలాంటి కొన్ని రకాల పర్సనాలిటీ డిజార్డర్స్లో సూసైడ్ రిస్క్ అనేది ఎక్కువ ఉంటుంది. బోర్డర్ లైన్ పర్సనాలిటీ వాళ్ళు ఏంటంటే, వాళ్ళు చిన్న చిన్న సమస్యలకి అప్పటిదాకా బాగుండి సడన్గా ఎవరో ఏదో నన్ను తిట్టారు, నన్ను కోపడ్డారు, నన్ను సరిగా చూడలేదు, నన్ను పట్టించుకోలేదు, ఇలాంటి చిన్న చిన్న కారణాలకి సూసైడ్ అటెంప్ట్ చేయటం, లేకపోతే చిన్న చిన్నగా వాళ్ళు సెల్ఫ్ హార్మ్ బిహేవియర్ అంటే చేతులు కోసుకుంటాము, ట్యాబ్లెట్లు ఎక్కువ వేసేసుకోవటం, చనిపోతాన్ని బెదిరించడం, ఈ చనిపోవడానికి ప్రయత్నం, ఇలాంటి తరచుగా బోర్డర్ లైన్ పర్సనాలిటీ చూస్తాం. యాంటీ సోషల్ పర్సనాలిటీలో కూడా ఇలాంటి సూసైడ్ అటెంప్ట్స్ ప్రయత్నాలు తరచుగా చూస్తాం. ఇవి సూసైడ్కి గల ముఖ్య కారణాలు, రిస్క్ ఫ్యాక్టర్స్. నెక్స్ట్ వీడియోలో సూసైడ్ని ప్రివెంట్ చేయడం ఎట్లా, ఎలా గమనించి, ఎలా దీన్ని మనం గుర్తించవచ్చు, ఎలా నివారించవచ్చు తెలుసుకుందాం.